టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు మాజీ మంత్రి కొడాలి నాని కౌంటర్ వేశారు. గుడివాడలో ఆయన మాట్లాడుతూ, కూటమితో కలిసి వస్తున్న చంద్రబాబుకు భయం పోవట్లేదు, చంద్రబాబుది మాయ కూటమి, సీఎం జగన్ కు వస్తున్న ప్రజాదరణ చూసి తట్టుకోలేకపోతున్నారు, సీఎం జగన్ ను రాజకీయంగా ఎదుర్కోలేక వెనుక నుంచి దాడి చేస్తున్నారు, ఇది దుర్మార్గమైన చర్య అని అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేక చంద్రబాబు నాయుడు గారు ఒక కూటమి కట్టాడు, మాయ కూటమి. ఆయన వదిన పురంధరేశ్వరిని బీజేపీ అధ్యక్షదాలను చేశాడు. అదేవిధంగా ఆయన దత్తపుత్రుడిని పవన్ కళ్యాణ్ ఓ పక్కన పెట్టుకున్నాడు, ఒక ఉత్తపుత్రుడిని ఓ పక్కన పెట్టుకున్నాడు. వీళ్ళందరినీ పెట్టుకుని కూడా సిద్ధం సభల ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్నటువంటి ప్రజాదరణని తట్టుకోలేక జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా ఎదుర్కోనలేక చవటలాగా దద్దమ్మలాగా వెనక నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని భౌతికంగా ఇక్కడి నుంచి తొలగించాలన్నటువంటి ఉద్దేశంతో మరి మొన్న అర్ధరాత్రి విజయవాడలో ఆయన మీద దాడి జరిగింది. ఆయన ఎప్పుడు ఒకటి చెప్తూ ఉంటాడు, పైన ఉన్నటువంటి దేవుడు ఆశీస్సులు ఉన్నాయి, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల ఆశీస్సులు ఉన్నాయని చెప్పి అన్న, మీకు తప్పకుండా ఆ దేవుడి ఆశీస్సులు ప్రజల ఆశీస్సులు ఉన్నాయి కాబట్టే మీకు ఒక అంగుళం పక్కకి జరగల, ఒక అంగుళం కిందకి జరగల, మీకు బలమైనటువంటి నుదుల మీద తగిలి అది ఆ దేవుడు మిమ్మల్ని కాపాడాడు, ఆ ప్రజల ఆశీస్సులతో మీరు రాబోయే రోజుల్లో తప్పకుండా ఒక 50 రోజుల్లో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారు. చంద్రబాబు కాదు కదా, వాడి బాబు ఖద్వర నాయుడు వచ్చినా కూడా మీ ఇంట్రిక ముక్క కూడా పీకలేడు, మీ దమ్ము, మీ ధైర్యం, మీ ఉన్నటువంటి నిబద్ధత మేము దగ్గర నుంచి చూసినటువంటి వ్యక్తులు. మీది స్వచ్ఛమైనటువంటి చిరునవ్వు, మీరు చెప్పినటువంటి మాట తూచా తప్పకుండా నిలబడేటువంటి తత్వం మీది. ఒక ఓటు కోసం, ఒక పదవి కోసం ఒక్క చిన్న అబద్ధం కూడా మీతో చెప్పించలేనటువంటి పరిస్థితి 5 సంవత్సరాలుగా మేము మిమ్మల్ని దగ్గర నుంచి చూసాం. ఒక్క చిన్న అబద్ధం చెప్పండి అన్న అని చెప్పి బతిమాలన కూడా ఒక చిన్న అబద్ధం కూడా చెప్పించలేము. ఆయనతో ప్రజలకి ఇచ్చినటువంటి మాట కోసం, క్యారెక్టర్ కోసం రాజశేఖర రెడ్డి గారు చూపించినటువంటి దారిలో ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోవాలన్నటువంటి మనస్తత్వంతో ఎన్ని కష్టాలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని బాధలున్నా ముఖంలో చిరునవ్వు చెదరకుండా మన ముందు నిలబడేటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రాష్ట్ర ప్రజలు మరొక్కసారి పట్టం కట్టాలని చెప్పి మీ అమూల్యమైనటువంటి ఓటు, మీ 2 ఓటుల్ని ఫ్యాను గుర్తు మీద ముద్రించి జగన్మోహన్ రెడ్డి గారికి విజయాన్ని అందించాలని చెప్పి ఈ దుర్మార్గుడైనటువంటి దొంగ అయినటువంటి 420 అయినటువంటి చీటర్ అయినటువంటి వెన్నుపోటుదారుడైనటువంటి చంద్రబాబు నాయుడిని పాతాళంలో పాతి పెట్టాలని చెప్పి చంద్రబాబు నాయుడు మొన్న చెప్తున్నాడన్న జగన్మోహన్ రెడ్డి నీకు అత్తేలుస్తానని. చంద్రబాబు, ఇదే నీకు ఆఖరి ఎన్నికలు. జగన్మోహన్ రెడ్డి గారు అంతు చేల్చాలంటే నువ్వు ఒక జన్మెత్తానుకో జన్మ. కాబట్టి రాష్ట్ర ప్రజలు దేవుడి ఆశీస్సులు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మీ అందరూ దీవించాలని చెప్పి మీ అమూల్యమైనటువంటి ఓటు, 2 ఓట్లు ఫ్యాను గుర్తు మీద వేసి మీ ప్రాంతంలో ఉన్నటువంటి శాసనసభ్యుడిని, పార్లమెంట్ సభ్యుడిని గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారికి మేమంతా ఉన్నాం మీ వెనకాల సిద్ధంగా అని చెప్పి మనం ఒక మెసేజ్ ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ మరి సెలవు తీసుకుంటున్నాను.